వితిన్ సెకండ్స్ లోనే పులిహార చేసేసాను. మరి ఎలా చేశాను చెప్తా చెప్తాను. అలాగే ఇక్కడ చూసారా, కిచెన్ రూమ్లో ఇనగారు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇది తినాలి అంటే ప్రాణాల మీదకు వస్తుందండి. మరి ఎందుకు నాకు అలానే అనిపిస్తుంది. మా బుజ్జోడికి నేను ఒకటి ఆర్డర్ పెట్టాను, మరి అది ఏంటి అని చెప్తాను. కాసేపు వాడితో అలా ఆడేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో ఓపెన్ చేయాల్సినవి, అంటే కొరియర్ పెట్టినవి మనకి డెలివరీ అయ్యింది, అయినప్పటికీ నేను ఓపెన్ చేయలేదు. అలా ఉంది నా పరిస్థితి. మరి బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి అబ్బా. లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. 100 లైక్స్ వస్తే మీకు మంచి గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? న్యూగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేటప్పటికి చూసారా టిఫిన్ కూడా బయట చేసుకున్నాం అనమాట. అసలు ఓపిక లేదు, అసలు బాగా కొద్దిగా హెల్త్ బాగాలేదంటున్నాను కదా, అది కొద్దిగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకు అంటే బాగా తలనొప్పి, నరాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. మైగ్రేన్ అంటే ఎలా ఉంటుందనేది కూడా నేను స్టేటస్లో పెట్టాను రాత్రి. నిజంగా అంత పెయిన్ ఉంటుందన్నమాట, ఏ వర్క్ కూడా చేసుకోలేని పరిస్థితి అన్నమాట నాది. సో ఇలాగైతే మాత్రము బయటే తీసుకుని వచ్చారు. అట్టు చూసారా, ఇక్కడ మనకి నియర్లోనే ఉంటుందంట, 5 రూపీస్ అంట అట్టు. 10 రూపీస్కి 3 ఇడ్లీ అన్నమాట. సో ఇవి సరిపోతాయి మాకు. ఇక్కడ ఇది వచ్చేసి మధ్యాహ్నం సెక్షన్ అన్నమాట. మధ్యాహ్నంలో అసలుకి నిజంగా వంట చేసే ఓపిక లేదు నాకు, అసలు చాలా నీరసంగా నిలబడే అంత శక్తి కూడా ఉండటం లేదు. అట్లా ఉంది. ఎందుకు అంటే ఈ తలనొప్పి ఎక్కువగా ఉంది. ఈ తలనొప్పి వల్ల ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల బాగా మంకుగా ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ కూడా ఏంటంటే నిద్రపడడానికి, ఆ నిద్ర కూడా రావటం ఏమో కానీ మెయిన్ శరీరంలో నీరసం ఎక్కువైపోతుందన్నమాట. మరి పులిహార ఎలా చేశారనుకోవచ్చు. పులిహార అయితే మాత్రం వితిన్ సెకండ్స్లోనే చేశానండి, అబద్ధం చెప్పను నేను, ఏది నిజమే చెప్తున్నాను. ఎలాగా అంటే ఆల్రెడీ ఇందాక చూశారు కదా పింక్ బౌల్లో ఉంది కదా, సో అది నేను ముందుగానే చేసి పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం నేను చేసినప్పుడు నేను అది కొద్దిగా దాచేసానమాట. సో అందుకని నాకు పులిహార పిచ్చి దాన్ని. అందులోనూ చింతపండు పులిహారం అంటే చెప్పనవసరం లేదు, నిజంగా చాలా 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 ఇష్టము. ఎవరిచ్చినా తింటాను, ఎవరిచ్చినా తింటా. అంటే మన ఇంట్లోనే చేసుకోవాలని కాదు, కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటి అంటే చాలా ఇష్టంగా తింటానన్నమాట. చింతపండు పులిహార ఒకటి, చింతపండుతోటి చేసిన అదేంటి, అంటే ఏ ఐటెం అయినా సరే, అంటే పులుపు సంబంధించిన చింతపండులేండి. మళ్ళీ నిమ్మకాయ పులిహార తిన్నాం, అసలు తిన్నాం, తింటాను కానీ ఒక ముద్దకే ఇదనమాట. చింతపండు పులిహారం మాత్రము అన్నం లేకపోయినా కడుపు నుండి అదే తినేసేస్తానమాట. సో అంత ఇష్టము చింతపండుతోటి చేసింది. తర్వాత చేపల పులుసు, మళ్ళీ చేపలు తిన్నాం, పులుసు మాత్రం నాకే. చేపల పులుసులో ఉన్న ముక్కలు మాత్రం ఆయనవి, పులుసు మాత్రం నాది. సో అదనమాట. ఇంకేముంది, అన్నం ఉడికిన తర్వాత గబగబ కలిపేయడమే కదా, సెకండ్స్లో అయిపోతుంది, 1 మినిట్ కూడా పట్టదు అనమాట. ఆల్రెడీ దాంట్లో అన్నీ ఉంటాయి, తాలిం గింజలు, ఎనిమిరపకాయలు, వేరుశనగపప్పు, కరివేపాకు అన్నీ ఉంటాయి. సో ఇంకేంటి అంటే ఆ అన్నంలో ఇది కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోయిద్ది. సో అలా పెట్టేసేసానమాట. ఈయన వచ్చే ముందు ఒక 1 అవర్ ముందు అలా పెట్టేసేసిన తర్వాత ఈయన వచ్చే టైంకి పెట్టేసానమాట. టేస్ట్ మాత్రము సూపర్గా ఉంది. ఫస్ట్ నేను చేసినప్పుడు ఎలా ఉంది అంటే మా వాళ్ళని కలపంగానే పెట్టేసానమాట. పుల్లగా ఉంది, పుల్లగా ఉంది, పుల్లగా ఉంది అన్నారు. కానీ ఎప్పుడైనా సరే మనకి చింతపండు పులిహార తినాలి అంటే అవన్నీ కలిపిన అంటే పులుసులు అన్నం కలిపిన తర్వాత కనీసం అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేస్తే ఆ అన్నాన్ని పులుసు పట్టుకుంటుంది కదా. ఇక్కడేమో ఈయన గారేమో ఎగ్స్ బాయిల్ చేశారనమాట రాగానే. యాక్చువల్లీ ఎగ్స్ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి, ఇంకా ఆమ్లెట్ వేసేంత ఓపిక లేదు కదా నాకు. ఇదేంటంటే ఇంకా గ్యాస్ మీద పెట్టేసి ఎగ్ బాయిల్ చేసేసి వాటర్ అంతా తీసేసి తీసుకొని వస్తున్నారనమాట. అది నాకు ఎగ్ తింటాను, కాకపోతే బాయిల్ ఎగ్ మాత్రం అస్సలు తిన్నాం, నాకు అస్సలకి ఇష్టం ఉండదు. ఈయన రా తిందు అంటే అప్పటికీ నేను 1-2 స్పూన్లు తిని పెట్టానమాట. సో తను పెట్టకుండా నేను ఎప్పుడు ఏది తిన్నానమాట, తను పెట్టిన తర్వాత నేను తింటున్నాను. రామా రామా తినడానికి రామా అంటే ఈయన పులుపు ప్రియుడు కాదు, నేనే పులుపు ప్రియురాలిని. భలే చెప్పాను కదా, ఎప్పుడన్నా ఈ డైలాగ్ వేస్తుంటాడు అనమాట ఈయనే. నేను పులుపు ప్రియుడిని కాదు, నువ్వే పులుపు ప్రియురాలివి, నువ్వే కానిచ్చే అంటుంటాడు. సో అందుకని నేనే తినేస్తున్నట్టు చూస్తున్నాను. చూసారా
ఇష్టమైంది మాత్రమే తింటాను అండి, కష్టమైంది అయితే అది ఏదైనా సరే చాలా దూరము. ఈయన గారు చేంజ్ చేశారు అంటే ఎగ్ అంతా ఒలిచి నా ప్లేట్లో వేసి వెళ్ళారు అది తినాలి అని. అది నేను ఎప్పుడు తినాలా? పులిహారే కొద్దిగా ఎక్కువ పెట్టేసుకున్నాను, ఎందుకంటే పులిహార పిచ్చిదాన్ని కాబట్టి. ఇందా పెట్టుకునేటప్పుడు చూశారు కదా 2-3 ఎండుమిరపకాయలు కూడా వచ్చాయి. సో ఈ ఎగ్ తినాలి అంట. ఎగ్ తినటానికి నాకు ప్రాణాల మీదకు వస్తుందండి నిజంగా. కానీ ఎగ్ మాత్రం మంచిదే. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు ఇలా బాయిల్ చేసి ఇస్తే ఒకటి తిని ఎవరు వచ్చారే, బుజ్జా వచ్చిందమ్మా మా చేపలము. అమ్మ ఉన్నా పాపం ఈ మధ్య ఎప్పుడు వచ్చినా కానీ నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను. అమ్మ ఉన్నా నేను కేకలేంటి అమ్మ బుజ్జా, ఏం చేపలు ఉన్నాయి? రొయ్యలా? వస్తున్నా వాయిస్ ఇస్తున్నా వస్తున్నా. పైన దక్క కూడా 100 రూపీస్ ఇచ్చారు నీకు. వస్తున్నా ఉండు, తలుపు తీస్తా మళ్ళీ వచ్చి మీకు నేను వాయిస్ ఇస్తానే. చేపలామ వచ్చింది చాలా రోజుల తర్వాత, 1 మంత్ అయ్యిందండి నేను తీసుకొని చేపలు. అంటే ఫంక్షన్ హడావిలో ఉండి ఇంకోటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, దీపావళి పండుగ అని, తర్వాత అదేంది అదేదో పండుగ వచ్చిందబ్బా, ఏ పండుగ మర్చిపోయాను, సంక్రాంతి కాదు సారీ దసరా, ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఉండే టైంకి పాపం నాకు ఫోన్ చేస్తుంది. కానీ నేను మళ్ళీ వస్తానండి, పాపం ఆమె అలా ఉంచేసేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. అమ్మయ్య రొయ్యలు తీసేసుకున్నాము, ఇప్పుడు మా ఇంట్లో రొయ్యల కూర. మా పిచ్చిగారికి హ్యాపీ అన్నమాట, నాన్ వెజ్ నీస్ ఉంటే డైలీ పెట్టిన తినేస్తాడండి. సో ఇప్పుడు వచ్చేసి రొయ్యలు తీసుకుంటున్నాము, చేపలు ఏమి లేవు, రొయ్యలు మాత్రమే ఉన్నాయి. పాపం వచ్చి వెళ్తుందంట, నేనైతే లేను కదా. సో ఇక్కడ ఇది చూసారా, బుజ్జోడితోటి తగ ఆడేసుకుంటున్నాను. ఇలాగా చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు అబ్బాయా అమ్మాయా చూపించండి అక్క అని. చూపిస్తా, మంచి రోజు ఉంది, నాకు ఇష్టమైన డే ఉంది. సో అప్పుడు మా పిల్లగాని రివీల్ చేస్తాను. ఓకేనా? చక్కగా ఆడుకుంటున్నాడు అన్నమాట, అయితే నిద్రపోతున్నాడు. ఇక్కడ చిట్టి చిట్టి చేతులు భలే ఉన్నాయి కదా, ఇందాక చూశారు కదా. అంటే నేను ఓపెన్ చేయలేదులేండి, ఓపెన్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మరి నేనైతే ఇంతవరకు ఏం ఆర్డర్ పెట్టానో కూడా నాకు తెలీదు, ఇంకోటి ఎన్ని డెలివరీ అయ్యి వచ్చినాయో కూడా తెలియదు, చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్లో కొద్దిగా వర్క్ ఉంటే అది చూసుకుంటున్నాను. ఈలోపు ఏంటి అంటే డెలివరీ అబ్బాయి ఫోన్ చేసి మేడం బయట ఉన్నాను అంటేను వెళ్ళి తీసుకుని రావడం అనేది జరిగింది. సో ఇదిగోండి, ఇది అయితే ఇప్పుడు వచ్చిన ఐటెం. ఓకేనా? అంటే ఇప్పుడు అంటే వచ్చింది, అంటే లేటెస్ట్గా వచ్చింది అన్నమాట. సో వెతుకుతున్నా, దేనికోసం వెతుకుతున్నానో తెలుసా? ఇంకా చాలా ఓపెన్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఎక్కడెక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు, ఈయనైతే కనిపించింది అక్కడ పడేయడం ఇక్కడ పడేయడం చేస్తుంటారనమాట. చిన్నపిల్లకనే దారుణంగా ఉన్నాము ఇంట్లో అయితే. మేము వెతుకుతున్నాను ఎక్కడ ఏమున్నాయని, ఒకటి దొరికిందనమాట. దీంట్లో ఏముందో కూడా నాకైతే గుర్తులేదు, ఏం పెట్టానో కూడా గుర్తులేదు, ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసేటప్పటికి ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇది కూడా అసలు ఓపెన్ చేయలేదు. ఇది మాత్రం గుర్తుంది. ఇది మాత్రం బాగా యూస్ఫుల్ అయ్యేది, చాలా ఇష్టంతో ఆర్డర్ పెట్టేసుకున్నానమాట ఓపెన్ చేయాలి. తర్వాత ఇది ఒకటి ఉంది ఓపెన్ చేయాల్సింది. తర్వాత దేనికోసమే వెతుకుతున్నాను, అది కూడా చాలా ఇష్టపడి పెట్టానమాట, ఒక అట్టపెట్టిలాగా ఉంటుంది. సో అది కూడా ఓపెన్ చేసి చూడలేదు, చాలా ఉన్నాయి ఓపెన్ చేయాల్సినవి. ఓపెనింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, అసలు ఏం పెట్టాను ఏందా అనేది కూడా మీరు చూడొచ్చు. సో చూస్తున్నా, వెతుకుతున్నా ఎక్కడుందా, కింద ఉందా, లేకపోతే ఇది. దీంట్లో మాత్రము ఒక జ్యువెలరీ పెట్టాను అండి, సో అదనమాట. ఓకేనా? ఇంకోటి కూడా వెతుకుతున్నాను, అదేంటి అంటే ఒక అట్టలాగా ఉంటుంది, అది కూడా నాకు బాగా నచ్చింది. మరి అది క్రింద అరలో పెట్టారు లేకపోతే ఎక్కడ పెట్టాడో తెలియడం లేదు. తీరా చూస్తూ ఉంటే మొత్తానికి కనిపించింది. ఇదిగో ఇదే అండి, చూపిస్తాను చూడండి. సో ఇది అండి ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అసలు ఓపెన్ అయితే చేయలేదు ఇది కూడా. ఓకేనా? ఈ వీడియో కనుక కరెక్ట్గా
100 లైక్స్ వస్తే గివ్ అవే ఉంటుంది. గివ్ అవే గిఫ్ట్స్ కూడా మంచి మంచిగా ఉన్నాయి అన్నమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, లైక్ కొట్టండి. ఓకే, నా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను.